మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, మహిళల కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజహర్ష, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీ ఇంటి కారికి బిల్లు పంపాలట ముఖ్యమంత్రి కేసీఆర్ నా గొంతులో ప్రాణం ఉన్నాక ఫ్రీ కరెంట్ ఇస్తాంటే 21,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వకుండా ఆపింది మీరు. ఎఫ్ఆర్డిఎం లో 26,000 కోట్ల రూపాయలు కొట్టబెట్టి ఆపింది మీరు. నిధులు తెలంగాణకు అధికంగా ఇచ్చుడు కాదు, తెలంగాణకు హక్కుగా వచ్చే నిధులు ఆపింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణ అభివృద్ధి మన పిల్లల్ని బాగా చదివించింది కూడా మన కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇవాళ నుంచి డ్రిప్ అయినా, స్ప్రింక్లర్లు అయినా, వ్యవసాయ పరికరాలైనా, ట్రాక్టర్లు అయినా అందరు రైతులలాగా మీకు కూడా సబ్సిడీ మీద అందుకోబోతా ఉన్నారని చెప్పి మనం చెప్తాము. 4,000 ఎకరాలకు పొడు పట్టాలు ఇచ్చాం, అంటే దాదాపు 10.71% ఉన్న అటవీ భూముల్లో 10.71% పోడు పట్టాలు ఇచ్చిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.